చాలా ఇంపార్టెంట్ న్యూస్ నిన్న కేసీఆర్ చేసిన ఒక దుర్మార్గపు ఒక అరాచకమైన రాజకీయం ఎంత దారుణంగా ఉంటుందంటే ఒక అమ్మాయి ఒక అమ్మాయి ప్రబలి అనే అమ్మాయి ఉద్యోగం రాక అన్నింటికి అప్లై చేసి తల్లిదండ్రులకు చెప్పుకోలేక వీడు వాయిదాలు వేసుకుంటూ పోతూ ఉంటే వీడు పేపర్లు అమ్ముకుంటా ఉంటే ఉద్యోగాలు అమ్ముకుంటా ఉంటే చూస్తూ భరించలేక తన చుట్టూ ఉన్న పరిస్థితులతో అమ్మాయి బలవన్మరణానికి పాల్పడ్డది ప్రభుత్వం ఏం చేయాలి ఇమీడియట్గా ఆ కుటుంబానికి భరోసా కల్పిస్తూ ఆ కుటుంబ ఆ కుటుంబంతో మాట్లాడి ఏం జరిగిందో కనుక్కొని అవసరమైతే చేసిన తప్పుకు ప్రజలందరికీ నిరుద్యోగులందరికీ క్షమాపణ చెప్పి ఆ ఇష్యూని అవుట్ చేసే ప్రయత్నం చేయాలి మొత్తం అంతా జనమంతా నిరుద్యోగులంతా ఆ హాస్టల్ దగ్గరకు వచ్చారు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు ఆ డీసీపీ అండ్ ఏసీపీ ఒక ఆయన పేరు వెంకటేశ్వర్లు ఇంకొక ఆయన పేరు యాదగిరి వాళ్ళు ఎంటర్ కాగానే మొత్తం ఒక అరాచకమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు నిరుద్యోగం మీద లాఠీచార్జ్ చేసిర్రు చివరికి అమ్మాయి రాసుకున్న సూసైడ్ లెటర్ బయటకు వచ్చింది అమ్మ నన్ను క్షమించు నేనేమి చేయలేకపోతున్నా అని ఆమె చాలా క్లియర్గా దాంట్లో రాసింది ఎక్కడా అందులో లవ్ అఫేర్ గురించి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఆ సూసైడ్ నోట్లో లేదు తెల్లారింది రాత్రి మూడు గంటలకి మార్చురికి తీసుకు ఏది మన గాంధీ హాస్పిటల్కి గాంధీ గాంధీఆర్ ఉస్మానియా హాస్పిటల్కి మామూలు డెడ్ బాడీ అయితే ఎవరైనా తీసుకపోతే ఆరు తర్వాత వీళ్ళు పోస్టుమార్టం చేయడానికే రెడీగా ఉండరు ఏ లేదు లేదు టైం అయిపోయింది రేపు పొద్దుగాల చేస్తామంటారు తెల్లవారుజామున మూడు గంటలకి డాక్టర్ వస్తాడు మార్టం అయిపోతుంది నాలుగు గంటలకి అక్కడి నుంచి తరలించి వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బికాజ్పల్లి ఊరికి తీసుకుపోతారు పొద్దుగాల పొద్దుగాల అంత్యక్రియలకు ఏర్పాట్లు స్టార్ట్ అయిపోతాయి వందల మంది పోలీసులను పెడతారు అక్కడికి వచ్చిన కేయు చాలా మంది తెలంగాణ బాధల మీద లాఠీ చార్జీలు చేసి అక్కడ ఒక పెద్ద సుదర్శన్ రెడ్డి అనే ఒక అరాచక ఎమ్మెల్యే దాడులు చేయించి అంత్యక్రియలు కంప్లీట్ చేస్తాడు కంప్లీట్ అయ్యే క్రమంలో అప్పటికే ఆ కుటుంబం అంతా రోధిస్తూ ఉన్నది అరే ఏం ఉద్యోగం రా నీ బొంద నా బిడ్డని పెట్టుకున్నావురా అని ఆ తల్లి హాస్పిటల్ దగ్గర రోధించింది ఇవన్నీ సోషల్ మీడియాలో అన్ని ఛానల్స్లో వచ్చినాయి వాళ్ళ బ్రదర్తో కూడా మనం మొన్న మాట్లాడినాం అబ్బాయి పేరు గౌతమ్ ప్రవళిక బ్రదర్ చాలా క్లియర్గా చెప్పింది మా అక్క ఎగ్జామ్ రాసింది వీడేమి ఎగ్జామ్ రాయలేదంటాడు కేటీఆర్ ఏమన్నాడు అసలు అమ్మాయి గ్రూప్స్కే అప్లై చేయలేదు అన్నాడు ఎంత దుర్మార్గం డీసీపీ ప్రెస్ మీట్ పెట్టి అమ్మాయి గ్రూప్స్కి అప్లై చేయలేదు అంటాడు అరే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అన్నింటికీ ఆమె అప్లై చేసింది అరే ఏమి ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా ఆ చనిపోయిన కుటుంబంతో రాజకీయం చేయడం స్టార్ట్ చేశారు ఆ చనిపోయిన ఆ కుటుంబాన్ని ఆ కుటుంబం ఆ కుటుంబాన్ని మిగిలిన ఆ కుటుంబ సభ్యులని తీవ్రమైన వేదనకు గురి చేసింది వీళ్ళ స్టేట్మెంట్స్తోని ఇష్యూ ఫ్లేరప్ అయింది ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఏం చేయాలి అర్థం కావట్లే ఎంత అరాచకం అంటే ఇప్పుడు మన సాంప్రదాయం ప్రకారంగా మన సాంప్రదాయం ప్రకారంగా తొమ్మిది నుంచి పదకొండు రోజుల వరకు బయటికి వెళ్ళరు దాన్ని అన్నింటినీ పక్కన పెట్టేసి మొత్తం ఈ కేటీఆర్ గ్యాంగ్ అంతా దిగింది ఆ ఊరికి బికాస్ బల్లికి దిగి దిగి లోకల్గా ఉన్న బీఆర్ఎస్ లీడర్లతో సహా ఎవ్వరు మీడియా వాళ్ళని అక్కడికి రానియకుండా ఏ లీడర్ని అక్కడికి రానియకుండా మొత్తం అష్ట దిగ్బంధం చేసి వాళ్ళందరినీ నిర్బంధించి బెదిరించి నిన్న ప్రగతి భవన్కి తీసుకొచ్చారు ప్రగతి భవన్లో నిర్బంధించి ఎంత దారుణం అంటే ఆమె భయపడుతూ ఆమెతో ఒక వీడియో చేయించారు పాపం ఆ ఆ అబ్బాయిని కానీ ఆ తల్లిని కానీ మనం ఏం అనకూడదు ఎందుకంటే వాళ్ళని బెదిరించిరు వాళ్ళకి డబ్బులు కాదు కదా వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వలేదు ఇగో గవర్నమెంట్ మాది మీరు బతకాలంటే మీరు ఈ వీడియో చేయాల్సిందే లేకపోతే మీరు ఆ వీడియోని గమనించండి వాళ్ళకి ఆ మైకులు ఎక్కడి నుంచి వస్తాయండి ఇట్లాంటి మైకులు మైకులు పెట్టుకొని వీడియో చేసారు ఎక్కడి నుంచి వచ్చినాయండి వాళ్ళకి అంటే ప్రీ ప్రీప్లాన్డ్గా వాళ్ళని అక్కడ నిర్బంధించి వాళ్ళని గోడకు నిలబెట్టి షూట్ చేసి ఆ వీడియోని బయటకు వదిలి ఇప్పుడు ఈ కేసీఆర్ అన్నింటిలో ప్లే చేయిస్తా ఉన్నారు మనం ప్లే చేయలే అది ఎందుకంటే అది ఫేక్ వీడియో కాబట్టి వాళ్ళని బెదిరించి మాట్లాడించినారు కాబట్టి ఇప్పుడు ఏంది అనేటోడు తోడు పాప తల్లి మాట్లాడింది బెదిరిసిగా ఐజ్ కళ్ళు చూడండి ఎక్కడో చూసి మాట్లాడుతుంది ఎదురుగా ఒక ముగ్గురు నలుగురు నిలబడి బెదిరించి మాట్లాడించింది వాళ్ళ వాళ్ళ ఫేస్లో ఏమైనా ఎంత ఎంత భయంతో వాళ్ళు ఉన్నారో ఒక్కసారి చూడండి ఇంత అరాచకం ఉంటుంది మనుషులు రా మీరు అసలు ఒక ఆడబిడ్డ ఒక ఆడబిడ్డ జీవితంతోనా మీరు ఆడుకునేది ఇదా మీరు చేసే రాజకీయం ఇప్పుడు మీరు మీరేమైనా ఇందులో మీరేమైనా బయటపడ్డారని అనుకుంటున్నారా ఇంకా నాశనం అయ్యారు మీరు ఈ ఇష్యూతో ఏమైనా బయటపడ్డాము అట్లా మాట్లాడించడం వల్ల బయటపడ్డం అనుకుంటున్నారా ఇంకా నాశనం మీరు ఇప్పుడు ఏది ఆ శివరాములటోని హృదయాలు అట్టా ఇట్ట అని పెద్ద పెద్ద కామెంట్స్ చేస్తున్నారు కదా ఇదే సిరిసిల్ల నియోజకవర్గంలో ఇదే కేటీఆర్ అనుచరుడు శంకర్ అనేటోడు ఆరు సంవత్సరాల పసిపాపను అత్యాచారం చేస్తే ఈ కేటీఆర్ మాట్లాడిండా ఆ కుటుంబానికి న్యాయం చేసిండా ఇంతవరకు వాడు అరవై రోజులు బయటకు వచ్చినండి ఆరు సంవత్సరాల పసిపాప మీద అత్యాచారం చేసినోడు అరవై రోజుల్లో బయటకు వచ్చిండు వీళ్ళు కనీసం పైకోర్టుకు అప్పీల్కి పోలే వానికి బెయిల్ వచ్చింది పైకోర్టుకి అప్పీల్కి పోలే కింది కోర్టులో సరిగ్గా వాదించలే బెయిల్ వచ్చింది మరి అక్కడెందుకో ఆ కేసు విషయంలో పక్క పక్కదారి పట్టింది ఇప్పుడు ఇడ ఏ శివ వాడిని ఉరుదీయాలి వాడిని ఏ చేయాలి వాడిని ఈసేయాలి ఇప్పుడు మాట్లాడుతున్నారు ఒకసారి ఆలోచించండి అంటే ఆడవాళ్లతో అయినా సరే రాజకీయం చేయాల్సిందే చనిపోయిన శివాలతో కూడా రాజకీయం చేయాల్సింది ఎవరు రాజకీయం చేసేది ఇక్కడ ప్రతిపక్షాల కల్వకుంట్ల ఫ్యామిలీనా యువకుడు వేధింపులతో ప్రబలిక అని పెట్టేసారు కథ వేరు వేరుగా వీడియోలు విడుదల చేసిన వైనం ఎంత ఎంత ఘోరమైన పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి మరి ఇప్పుడు ఇవన్నీ సరే ఇవన్నీ పక్కన పెడదాం గ్రూప్స్ కి అప్లై చేయలేదని ఎవరు ఆయనకు గ్రూప్స్ గ్రూప్స్కి అప్లై చేయలేదని ఒక టీవీ నైన్ డిబేట్లో కూర్చొని మాట్లాడినావు కదా నువ్వు నీ డీసీపీ ఎవరు చెప్పింది మీకు అప్లై చేయలేదని మీరు ఇక్కడ తప్పు చేసిరు కదా మరి అడ్డంగా దొరికిపోయి ఎలక్షన్ల టైంలో ఇరుక్కుపోయినామని చెప్పి ఇప్పుడు ఆ కుటుంబాలను నిర్బంధించి కుటుంబంతో వీడియోలు చేయించారు పాపం పండక మానదు ఇది ఇంకా మీరు లోపలికే తప్ప మీకు ఈ ఇష్యూ ఎటువంటి ఉపయోగం లేదు మీరు దీని నుంచి అసలు బయట కూడా పడలేదు ఎక్కడ పోతారో వాళ్ళు వాళ్ళే మాట్లాడతారు రేపు పొద్దున ఆ కుటుంబమే ఈ దుర్మార్గులు మమ్మల్ని మోసం చేసినా ఆ కుటుంబం బయటికి రాకపోతే మీరు చూడండి ఎలక్షన్స్ లోపు